మాట్లాడే అవకాశం కల్పించిన ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మైనార్టీ చూసినట్లయితే మైనార్టీ తెలంగాణ రాష్ట్ర జనాభాలో 14% ఉన్నటువంటి మైనార్టీలకి బడ్జెట్లో కేటాయింపు ఇచ్చిన చాలదు. ఎందుకంటే మైనార్టీలు చాలా దయనీయ పరిస్థితిలో వాళ్ళ జీవన విధానం కానీ ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే తాపీ పనులు కానో ఇతర పనులు కానో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, విద్య గురించి కానీ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి రుణ సౌకర్యం చక్రం అందట్లేదు. ఇప్పుడైనా, ఎందుకంటే ఇది లాస్ట్ బడ్జెట్, ఈ లాస్ట్ బడ్జెట్లోనైనా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మైనార్టీలకి విద్య గురించి చాలా మంచి ప్రయత్నం చేస్తే ప్రత్యేక అభినందిస్తున్నాం. కానీ మైనార్టీ స్కూల్స్, గురుకులం స్కూల్స్ పెట్టారు. గురుకులం స్కూల్స్ నా భద్రాచలం నియోజకవర్గంలో నాకు ఒకటి ఇచ్చారు, కానీ తీసుకెళ్ళి పాలనొచ్చలు పెట్టారు. గత శీతాకాల సమావేశంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా దాన్ని చూసి అక్కడ ఏర్పాటు చేయమన్నారు. అది ఇంతవరకు కాలేదు. రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, కానీ తక్షణం అక్కడ మైనార్టీ గురుకులం స్కూల్ మాత్రం ఆడపిల్లలది పాల్వంత తీసుకెళ్ళి పెట్టారు. ఎందుకంటే మా భద్రాచలం పట్టణం ఉన్నటువంటి 2000 మంది కుటుంబాల వాళ్ళు మైనార్టీ సోదరులను సంతోషించారు. కాబట్టి తక్షణం దాన్ని మైనార్టీ స్కూల్ని నాకు భద్రాచలం నియోజకవర్గం కేటాయి భద్రాచలంలో ఏర్పాటు చేయాలి. అట్లానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈద్గా కానీ దర్గా కానీ ఉప ముఖ్యమంత్రి గారు మహమూద్ అలీ గారిని కలిస్తే 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టుగా ఇచ్చారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్ చాలా ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గ కేంద్రంలో 3 చోట్ల ఈ మసీదు సమి నిర్మాణం కావాలి. అట్లనే చెర్ల కానీ, దుమ్మగూడెం కానీ, వాజేడు కానీ, వెంకటాపురం కానీ ఇవి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు సక్రమంగా అమలు జరిపేదానికి చూడండి, 14% రిజర్వేషన్ ఏదైతే మనం శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపామో దాన్ని వెంటనే అమలు జరిపేదానికి ప్రభుత్వం కూనుకోవాలి. సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అట్లానే చూసినట్లయితే ప్రధానంగా ఈరోజు పాఠశాలల విద్య చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు రెసిడెన్సీ స్కూల్స్ పెట్టినా ఈరోజు పాఠశాలల విద్య మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే టీచర్స్ లేరు, ఆ మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పుడు విఠల రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రైమరీ పాఠశాలలో పనిచేసినట్టు సిబ్బంది స్వీపర్స్ అధ్యక్ష. ఎందుకంటే నాకు నిన్న మొన్న సెక్రటరీకి వెళ్తే 3-4 స్వీపర్స్ని 30 ఏళ్ళు నుంచి చేస్తున్నాయా, మాకు 1000-1500 జీతం ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు గుర్తించండి మీరు. ఎందుకంటే పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే ఈరోజు విద్యకు అవసరం. ఏది చదువుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేద పిల్లలు అటువంటి చోట ఊడ్చే వాళ్ళకి స్వీపర్లు కాదు ఉన్నటువంటి వాళ్ళు పర్మిట్ చేయండి, వాళ్ళ వేతనాలు ఇవ్వండి. అట్లనే టీచర్స్ నియామకం కూడా చాలా తక్కువ ఉంది. కొత్త డిఎస్సి 4 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి పెట్టలే, ఇవాళ ఉన్న స్కూల్స్ని మూసేసే పరిస్థితి. అది సరైంది కాదు. రేషనలైజేషన్ పేరుతో స్కూల్ మూసే పరిస్థితి చేస్తే అటువంటి ఉన్న సౌకర్యాలు పెంచాలి, టీచర్స్ ఇవ్వాలి, మంచి విద్య అందించేదాన్ని చూడాలి తప్ప అటువంటి రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ మూసే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి దాన్ని ఆలోచించి పునఃపరిశీలించాలని కోరుతున్నాను. అట్లానే ఈరోజు టీచర్స్ ఉన్నటువంటి దాంతో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ టీచర్స్ కానీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఒకటి అడుగుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు పాత పెన్షన్ విధానమే కావాలి. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాది కాదు కేంద్రం చేయాలి, కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం, అట్లా కాదు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తే ఉద్యోగులు కార్మికులు వాళ్ళు ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ విధానాన్ని కొనసాగేదానికి వీలు ఉంటుంది. ఆ పద్ధతి చూడాలని మీ ద్వారా చూస్తాను. అట్లనే నా భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో గర్ల్స్ హై స్కూల్ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 స్కూల్, అక్కడ కంపౌండ్ వాళ్ళు అధ్యక్ష, అక్కడ చాలా ఇబ్బంది పరిస్థితి ఆడపిల్లల స్కూల్. అటువంటి దాన్ని మీరు మెరుగుపరచడానికి దాన్ని నిధులు ఇవ్వాలి. మన విద్యాశాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా 2-3 పర్యాలు కలిసాం, కొంత ఇచ్చారు, ఇంకా అసంపూర్తికి 50% మిగిలి ఉంది. దాన్ని చేయాల్సినట్టు ఉన్నత విద్య చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చాలా అవసరం. ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో, మార్మల్ ప్రాంతాల్లో అవసరం. ఒక జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. నాకు ఒక వెంకటాపురంలో మా మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు వెంకటాపురంలో ఉన్న శాంక్షన్ అయింది. ఆనాడు 99లో తీసుకెళ్ళి ఖమ్మంలో పెట్టారు. ఇప్పుడు అక్కడ నాకు జూనియర్ కాలేజీ వెంకటాపురంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. పుట్టగొడుగుల ప్రైవేట్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి తప్ప అక్కడ చదువుకుంటే గిరిజన పిల్లలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ చదువుకుంటే జూనియర్ కాలేజ్ కాబట్టి డిగ్రీ కాలేజ్ ఒక్కటి లేదు. డిగ్రీ కాలేజ్ మనకి భద్రాచలం ఒకటే ఉంది తప్ప చెర్ల చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ గిరిజనులు, ఇతర పేదలు కూడా చదువుకుంటారు. అక్కడ చాలా దూరం 600-700 మంది ఇంటర్మీడియట్ చదువు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదివే పిల్లలకి వరంగల్ పోవాలనో, భద్రాచలం రావాలో, ఇంకో చోట పోవాలని ఇబ్బంది పరిస్థితుంది. కాబట్టి అక్కడ చెర్లను డిగ్రీ కాలేజ్ చేయాలి.
భద్రాచలం జూనియర్ గురుకుల స్కూల్ తమరు మంత్రిగా ఉన్నప్పుడు చూశారు, ఎందుకంటే భద్రాచలం చరల్ రోడ్ అది చాలా మంచి స్కూల్, అది ఆడపిల్లలు గిరిజన పిల్లలు, దాన్ని జూనియర్ కాలేజ్ హై స్కూల్ దాని డిగ్రీ కాలేజ్ పెట్టండి, మహిళా డిగ్రీ కాలేజ్ పెట్టండి, దానికి ఒక అవకాశం ఉందని పెట్టేదానికి చూడాల్సిన అవసరం అటండి. కాంట్రాక్టు పద్ధతులు పనిచేసే లెక్చరర్స్ ఇవాళ మీరు 30,000, 40,000 కదా ఒక భద్రత కల్పించండి వాళ్ళకి, ఎందుకంటే 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో పనిచేసినటువంటి లెక్చరర్ని వాళ్ళని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాదు, వాళ్ళకు భద్రత ఇచ్చి ఒక జీతం ఇచ్చి వాళ్ళకి ఏదైతే పే ఫిక్షన్ ఇచ్చి వాళ్ళు చేయను. అట్లనే ఆ కాలేజీలో పనిచేసే సిబ్బంది, ఎందుకంటే జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని రెగ్యులర్ చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను. మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ జిల్లా, కుమరంభూమి జిల్లా, ఈ అనే చోట్ల కూడా ఈరోజు గిరిజన పిల్లలు ఈరోజు చదువులు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అక్కడ డిగ్రీ కాలేజీలు మారుమూల ప్రాంతాలు మండల నియోజకవర్గం 1 ఇస్తారా, 2 ఇస్తారా, ఎట్లా ఇచ్చిన డిగ్రీ కాలేజీలు చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే గృహ నిర్మాణం, గృహ నిర్మాణం చాలా ఇవాళ మొత్తం డబుల్ బెడ్రూమ్లు అన్నారు, చాలా మంచిదే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే నీ నియోజకవర్గానికి 1200, 1300. నాకు మొన్ననే మా మంత్రి గారు వచ్చి మంచిగా నిర్మాణం వాటిని ఓపెనింగ్ చేశారు, కానీ వాళ్ళు 1200, 1300 కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో 272,000 పెట్టారు, 2,700 కోట్లు కేటాయించారు, మంచిదే, కానీ అది చాలదు. ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఇంకో సంవత్సరం పోతే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి రేపు మార్చి నాటికల్లా, కాబట్టి నియోజకవర్గానికి 15,000 ఇవ్వండి. రాజకీయాలకు అతీతం, పార్టీలు అతీతంగా ఎవడు పేదోడు ఉంటే ఎవడు అరువుడైతే వాళ్ళకి ఇద్దాం, అటువంటి నియోజకవర్గం 15,000 ఇవ్వండి. మీరు ఇచ్చేది కూడా ఏంటంటే ఒక టౌన్లో ఎక్కడ పెట్టి ఒకటే స్థలం అంటున్నారు, అట్లా కాదు. మా గిరిజన ప్రాంతాల్లో చూస్తే పశువులు ఉంటాయి, మేకలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, వాళ్ళకి మీరు నిర్దేశించిన ఇవ్వండి సార్, నేను ప్రజాప్రతినిధి చెప్పే మంచి సూచనలు సార్. ఇప్పుడు వాళ్ళకి గృహ నిర్మాణానికి వాళ్ళకి గిరిజనులు వాళ్ళు కోరుకున్న చోట ఇవ్వండి. మండల హెడ్ క్వార్టర్ టౌన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నట్టు స్థలాలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యేలు సూచించిన వాటికి మండల హెడ్ క్వార్టర్ కట్టండి. గ్రామాల్లో మాత్రం వాళ్ళకి విశాలమైన సౌకర్యం కావాలని ప్రజలు కోరుతున్నారు, పేద ప్రజలు అటువంటి దానికి మీరు ఇవ్వాలని కోరుతున్నారు. అట్లానే ఇందిరా ఆవాజ్, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అయ్యే కింద ఇచ్చి గతంలో ఉండే, ఇప్పుడు లేవు, ఉన్నాయా లేదు, బాంబే హౌసింగ్ సిటీ లాంటి చోట హైదరాబాద్లో కడుతున్నారు, కానీ అది కూడా అగ్ని ప్రమాదం జరిగితే మనం ఎక్కడిస్తాం? ఒక ఊర్లో 20 ఇళ్ళు దురదృష్టవతి కాలొచ్చు, 10 ఇళ్ళు కావచ్చు, వాళ్ళకి 5 ఇళ్ళను ప్రధానమంత్రి పథకం కింద వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది తప్పకుండా 5 ఇళ్ళని అగ్ని ప్రమాదం జరిగే చోట ఉండేదని తప్పనిసరి ఆ పద్ధతి అట్లా ఉంచండి, దీంట్లో కలపొద్దు, అట్లాంటి స్పెషల్గా ఇచ్చేదాన్ని వీలు ఉంటుంది, అట్లా చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. అట్లానే షెడ్యూలు కులాల అధ్యక్ష, షెడ్యూల్ కులాలు చూస్తే రాష్ట్ర జనాభాలో 16% ఉన్నారు, 50 లక్షల పైసీలుగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇవాళ చాలా అసమానతలతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువ మీరు కేటాయించారు, ఈ బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి విద్య కానీ, వైద్యం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ అందాలంటే ఈ బడ్జెట్ చాలు, ఈ బడ్జెట్ రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు చాలదు. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో చూస్తే ఇవాళ చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి, వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు లేవు, సోషల్ వెల్ఫేర్లో డిగ్రీలు పీజీలు చదువుకున్న పిల్లలకి, వాళ్ళకి ఇచ్చే దాంట్లో చూడాల్సిన అవసరం ఉంది. అట్లానే వాళ్ళ కమ్యూనిటీ భవనాలు రుణ సౌకర్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇవాళ చాలా ఇబ్బందులు. ఇవాళ ఎస్ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చాం, ఎస్ఎస్టీ సప్లాన్ తమరు ఉన్నప్పుడు అక్కడ మేము ఆనాడు సిపిఎం పార్టీ పోరాట ఫలితం, వామపక్షాలు ఆనాడు అధికారం ఉన్నట్టు ప్రతిపక్షం వాళ్ళందరూ కలుపుకొని ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఎస్ఎస్టీ సప్లాన్ వచ్చి, ఎస్ఎస్టీ సప్లాన్లో ఇవాళ మొత్తం దాని ప్రణాళిక పద్ధతి కింద చేశారు, కానీ ఆనాడు పోరాడి తెచ్చిన ఎస్ఎస్టీ సప్లాను ఈరోజు ప్రణాళిక పద్ధతి కింద మార్చేసి దానికి పదాన్ని మార్చేస్తున్నారు, కానీ అది కుదరదు, అది వాళ్ళకి ఉన్నట్టు దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. చదువులు గురుకులు పాఠశాలలు పెడుతున్నారు మంచిది, కానీ ఇక్కడ కమ్యూనిటీ భవనాలు లేవు. భద్రాచలం నియోజకవర్గ కేంద్రం మా ఇవాళ మా సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అని మా పిఓ గారు కూడా చేశారు, ఆ వారికి తెలుసు, ఎందుకంటే అక్కడ భద్రాచలంలో భగవాన్ దాస్ అనే ఒక ఐఏఎస్ అధికారి, మొట్టమొదటి ఒక దళిత ఐఏఎస్ అధికారి, ఆయన ఉన్నప్పుడు కట్టిన కాలనీ వాళ్ళ 3,000, 4,000 ఎస్సీ కమ్యూనిటీ ఒకే చోట ఉన్న చోట భగవాన్ దాస్ కాలనీలో 30 సెంట్ స్థలం ఉంది. ఆ స్థలానికి కమ్యూనిటీ భవనం కావాలని ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ముఖ్య కార్యదర్శులు, అధికారులు అందరికీ చెప్తున్నా అది 30 లక్షలు 40 లక్షలు, కానీ ఇప్పుడైన తక్షణం ఎస్సీ కమ్యూనిటీ భవనం భద్రాచలం నియోజకవర్గ కేంద్రం జరగాలి. రేపు అంబేద్కర్ గారి జయంతి నాటికైనా దాన్ని ప్రారంభించేటట్టు శంకుస్థాపన చేసి నిధులు ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను. అట్లనే వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పిల్లలు చదివేదానికి కూడా ఇచ్చేటటువంటి పెన్షన్ ఇవ్వాల్సిన గిరిజన, గిరిజన చాలా ముఖ్యం అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్లో వాళ్ళు దళితులకి వాళ్ళు 3 ఎకరాలు భూమి అన్నారు, వాళ్ళందరూ చెప్పారు 4,000 ఎకరాలు 1200 కోట్లు ఇచ్చారు, 4,000 వాళ్ళు
రెండు లక్షల యాభై లక్షల మంది, రెండు లక్షల యాభై వేల మంది తక్కువలో తక్కువ ఏ లెక్క చూసినా ఉన్నటువంటి దళితులకి భూ పంపిణీ ఎక్కడ ఇస్తారు అధ్యక్ష? నాలుగు సంవత్సరాల్లో 4000 కుటుంబాలకు మీరు ఇచ్చారు 1200 ఈ డబ్బులు, మరి 250000 కుటుంబాలకు ఎప్పుడు ఇస్తారు? కానీ అదే లక్ష్యం నెరవేరాలంటే ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో, ఎక్కడైతే ఈ కొనుక్కుండే భూములు ఉన్నో, లేకపోతే ఏజెంట్ ప్రాంతాలు ఇబ్బంది అయితే ఎకరానికి 10 లక్షలు ఇచ్చి 324 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఏ వ్యాపారం ఏదని చూసుకొని జీవనం సాగేపడు. ఆ పద్ధతిలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తుంది. అటు గిరిజన జనాభా చూస్తే 10% అధ్యక్ష, మనం తీర్మానం చేసి 12% ఢిల్లీ పంపి దానికి ఆలోచన మళ్ళీ వెనక్కి వచ్చింది. 10% రిజర్వేషన్ అమలు జరుగుతుందా? ఇవాళ ఉద్యోగ నియామకాలు లేవు, డిఎస్సి లేదు, ఇవాళ మొత్తం ఈ 2 దప్పాలుగా 27,000 28,000 ఇచ్చిన ఉద్యోగాల్లో ఒక్కరు కూడా గిరిజన రాలే, కోయ రాలే, లంబడి రాలే, ఇద్దరికి మనకి గుండుస్తున్న అయ్యే పరిస్థితుంది. దాన్ని స్పెషల్ డిఎస్సి పెట్టాల్సిన, రిజర్వేషన్ అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఇవాళ గిరిజన విద్య మీరు గురుకుల పాఠశాలలు ఇచ్చారు, భద్రాచలం నియోజకవర్గానికి ఇచ్చింది తీసుకెళ్తే ఇంకో చోట పెట్టారు. నేను ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడిగాం, భద్రాచలంకి మంజూరైనటువంటి గురుకుల గిరిజన గురుకుల పాఠశాల భద్రాచలంలోనే ఇవ్వండి, అదేవిధంగా ఆ పద్ధతులు మీరు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఐటీడీలు చూస్తే ఐఏఎస్ అధికారులు లేరు సార్, నిన్న మొన్న రోజు చెప్తున్న ఇంతవరకు ఒక కదలిక లేదు. సార్ నేను ఒక్క నిమిషం కాదు సార్, నేను అనేక అంశాలు సగం కూడా కాలేదు, 11 అంశాలు 9 అంశాలు 11 అంశాలు చిన్న పెద్ద కలిసి ఉన్నాయి. కాబట్టి చాలా అవసరం అది, ఐటీడీలకు ఐఏఎస్ అంశం పెట్టండి, పరిపాలన ఏదైతే మీరు ఆశించిన ఫలితాలు చక్రం కలగదంటే భద్రాచలం నాటి చోట ఐఏఎస్ అని పెట్టండి, ఊట్నూరులో ఐఏఎస్ ఆఫీస్ని పెట్టండి, ఏటు నాగరంలో ఐఏఎస్ పెట్టండి, మీ జిల్లాకి పెట్టి సక్రమంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరపాలంటే ఐఏఎస్ అధికారులు ఉంటేనే, ఇవాళ కలెక్టర్లతో పాటు ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఆ పద్ధతి లేదు ఇవాళ అభివృద్ధి కుంటుపడి ఇవాళ అనేక ఇబ్బందులు అవుతుంది వాళ్ళకి. ఇవాళ ఐఏఎస్ దాంట్లో పనిచేస్తున్న ఐటీడీలో పనిచేస్తున్న సిబ్బంది జీతం లేదు. ఇవాళ కంప్యూటర్లు కానీ ఈజీఎస్సీలో పనిచేసే ఇంజనీర్లు కానీ, నా భద్రాచలం ఐటీడీలో 15 మంది పిల్లలు ఇంజనీర్ చదివిన వాళ్ళు, వాళ్ళు 10 నెలలు వేతనాలు లేవు అధ్యక్ష. ఐటీడీ చూస్తే కలెక్టర్ చూస్తే ఇంకో ఈజీఎస్ అంటే కలెక్టర్ ఐటీడీ ఇట్లా చూసే ఒకళ్ళ మీద ఒకటి పెట్టే పరిస్థితుంది. ఇవాళ వాళ్ళకు కంప్యూటర్ కోర్సు ఇంజనీరింగ్ కోర్సు చదివినటువంటి ఈ వాళ్ళకి వేతనాలు 10 నెలలు లేకుండా గిరిజన పిల్లలు ఎట్లా పొందుతారు అధ్యక్ష? ఇవాళ మొత్తం కూలినాలు చేసుకుంటే మానేసి వాళ్ళు మొత్తం ఐటీడీలో ఇంజనీర్లు కానీ ఒక సీసీలు కానీ చేసిన వాళ్ళకి ఇంతవరకు వేతనాలు లేవు సార్, ఎప్పుడు ఇస్తారు మీరు? అట్లా భూ సమస్య అధ్యక్ష, పోడు భూములు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పోడు భూములు అటవీ హక్కుల చట్టం కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చిన అటవీ చక్కని అటవీకి ఎక్కించి ఈరోజు ఒక్క గిరిజనుడికి భూమి ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఉద్యోగాలు లేవు, స్పెషల్ డిఎస్సి గిరిజనకి స్పెషల్ డిఎస్సి పెట్టండి, ఆ అటవీ హక్కుల చట్టం అమలు జరపండి. అటవీ హక్కుల చట్టం పట్టాలు ఇచ్చిన వాళ్ళకి కానీ 20 సంవత్సరాలు 30 సాగు చేసే వాళ్ళందరూ కూడా ఏదైతే పంట రుణం ప్రభుత్వం ఇస్తుందో చాలా సంతోషం. అది 8,000 అయినా 4,000 అయినా మీరు ఏ పంట ఇస్తే ఆ పంటకి రుణ సౌకర్యం కల్పించండి. అట్లాంటి ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయ్యే పరిస్థితుల్లో వైద్య సౌకర్యం లేవు, రహదారు సౌకర్యం ఉంది, మంచినీళ్ళ సౌకర్యం లేదు. ఇవాళ గ్రామాలు చూస్తే మంచినీళ్ళు లేవు, చాలా ఇబ్బంది. అధ్యక్ష యాదగిరి రెడ్డి గారు.